హాయ్ గైస్, వెల్కమ్ టు సి మ్యూజిక్ లెసన్స్. నా పేరు చక్రి. సో ఈరోజు క్లాస్లో డే 9th 7th సి చేసాం, 8th 8th డి చేసాం, డే 9th ఈ మేజర్ స్కేల్ అండ్ ఈ మేజర్ కార్డ్. ఓకే, ఫస్ట్ ఈ మేజర్ స్కేల్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము స్కేల్ అంటే ఏంటి, అసలు మేజర్ స్కేల్ అంటే ఏంటి. ఫస్ట్ వచ్చి ఆ ఈ అంటే ఏంటి, అంటే స్టార్టింగ్ వచ్చేది ఏంటంటే ఆల్ఫాబెట్ అనేది కీ అనమాట. మనకి మ్యూజిక్లో 12 కీస్ ఉన్నాయి అలాంటివి. ప్రతి కీతో రూట్గా తీసుకుని ఒక స్కేల్ ఫామ్ చేస్తాం అన్నమాట. సి మేజర్ స్కేల్ అంటే సి అంటే సికి రూట్ అవుతుందన్నమాట, సి అనేది. నెక్స్ట్ మేజర్ స్కేల్. మేజర్ స్కేల్ అంటే దానికంటూ ఒక ఆర్డర్ ఉంటుంది. మనకున్న సంగీతంలో ఉన్న 12 స్వరాల నుంచి కొన్ని 7 నోట్స్ని పిక్ చేసుకుంటే అవి డి మేజర్ స్కేల్ సంబంధించింది అయితే డిలో సంబంధించిన నోట్స్ ఉంటాయి. ఈ మేజర్ స్కేల్ అంటే ఈకి సంబంధించిన నోట్స్తో తయారు చేసిన స్కేల్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ మేజర్ స్కేల్లో నోట్స్ ఏంటంటే ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ, బి, సి షార్ప్, డి షార్ప్, ఈ. నేను ఇప్పుడు ఒకే స్ట్రింగ్ మీద ప్లే చేశాను. ఓకే, 0 2 4 5 7 9 11 12 అది ప్లే చేస్తాను. మళ్ళీ ఈ సాతో ఇంకొక ఆక్టివ్ స్టార్ట్ అవుతుంది, అంటే నెక్స్ట్ సరిగా పదనే సార్ మనకి. ఇక్కడతో అయిపోయినాయి ఫ్రెట్స్. ఇంకా కొన్ని కొన్ని గిటార్స్ ఏంటంటే ఫ్రెట్ బోర్డ్ పెద్దగా ఉంటుంది, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్రెట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మీకు ఇంకా ఎక్కువ నోట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి స్కేల్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే అన్ని స్కేల్స్ ఒకే స్ట్రింగ్ మీద వాయించకూడదు. అంటే ఇప్పుడు సాంగ్స్ వాయించాలనుకోండి మల్టిపుల్ స్ట్రింగ్స్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇది శ్రీవల్లి సాంగ్ తెలుసు కదా, ఇది ఇమేజర్ స్కేల్లో ఉందన్నమాట. సో ఫస్ట్ ఇమేజర్ స్కేల్ నోట్స్ ఏంటి? ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ, బి, సి షార్ప్, డి షార్ప్, ఈ. ఇప్పుడు ఇవి మల్టిపుల్ స్ట్రింగ్స్లో ప్లే చేద్దాం. అంటే 6 స్ట్రింగ్ స్టార్ట్ చేసి 5th స్ట్రింగ్, 4th స్ట్రింగ్, 3rd స్ట్రింగ్, 2nd స్ట్రింగ్, 1st స్ట్రింగ్, వాటికి ఎలా ఫామ్ అవుతాయి అని చూద్దాం. ఫస్ట్ ఏంటంటే 0 2 4 సరిగా ఫింగరింగ్ కూడా చాలా అబ్జర్వ్ చేయండి. రైట్ హ్యాండ్తో ఇప్పుడు కూడా మీరు ఆల్టర్నేట్ పికింగ్ చేయాలి. దీని గురించి మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక డౌన్ తర్వాత ఒక అప్, డౌన్ తర్వాత అప్ అలా. సో ఫస్ట్ 0 డౌన్ స్ట్రోక్, సెకండ్ ఫ్రెట్, సెకండ్ ఫింగర్ అప్ స్ట్రోక్. నెక్స్ట్ 4th స్ట్రింగ్, 4th ఫ్రెట్, 4th ఫింగర్, లిటిల్ ఫింగర్ అది 4th అండ్ మళ్ళీ డౌన్ స్ట్రోక్, డౌన్ అప్ డౌన్. ఓకే, సరిగా వచ్చింది కదా. నెక్స్ట్ కింద స్ట్రింగ్ కూడా సేమ్ ఫ్రెట్ నెంబర్స్ 0 2 4 మా పాద. అంటే ఇప్పుడు ఏమైంది, అప్తో స్టార్ట్ అయింది, అప్ డౌన్ అప్ సరిగా అనేది డౌన్ అప్ డౌన్. నెక్స్ట్ కింద మా పాద, అప్ డౌన్ అప్. ఓకే, నెక్స్ట్ నీసా, ఫస్ట్ ఫ్రెట్, సెకండ్ ఫ్రెట్, ఫస్ట్ ఫింగర్, సెకండ్ ఫింగర్ కూడా. ఇప్పుడు మనకి స్కేల్ ఎలా అయింది, ఈ స్కేల్ అనేది 4 ఫ్రెట్స్లో ఉంది అనమాట అనుకుందాం. 4 ఫ్రెట్స్లోనే ఉంది ప్రస్తుతానికి. ఏ ఫ్రెట్లో ఆ నోట్ ఉంటే కనుక ఆ ఫింగర్ వాడండి. అంటే ఫస్ట్ ఫ్రెట్కి ఫస్ట్ ఫింగర్ ఎలా కట్ చేసుకోండి, సెకండ్ థర్డ్ ఇలా అనమాట. ఏ ఫ్రెట్లో వచ్చి నోట్స్ వస్తే ఆ ఫింగర్ వాడండి. చాలామంది నేను చూడడం ఈ మేజర్ స్కేల్ అనగానే అన్నారు, అంటే కొన్ని ఏమో ఒకే ఫింగర్తో రిపీట్ ఇలాగ ఎక్కువ ఒకటికన్నా ఎక్కువ నోట్స్ వాయిందని అలా వాయించొద్దు. ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క నోట్కి ఒక్కొక్క ఫింగర్ వాడండి. ఇప్పుడు సాక్ ఒక ఫింగరు, రీకొకటి, గాకొకటి, మాకొకటి. అంటే సాక్ ఓపెన్ స్ట్రింగ్ మనం ఏ ఫింగర్ పెట్టాల్సిన అవసరం లేదు మిగిలిన రిమైనింగ్ స్ట్రింగ్ రిమైనింగ్ నోట్స్కి. చూసారు కదా, అన్ని ఒక్కొక్క నోట్కి ఒక్కొక్క ఫింగర్ వాడాను నేను. అంతేగాని ఒకే ఫింగర్ తోటి అలా వాయించకూడదు అనమాట. అది అసలు అలా కనుక చేస్తే కనుక ఆపేసండి, ఆపేసి ఇలా నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఆక్టివ్ అయింది సరిగమ్మ పదనేసా 0 2 4 మళ్ళీ కింద స్ట్రింగ్లో కూడా 5th స్ట్రింగ్లో 0 2 4 నెక్స్ట్ 4th స్ట్రింగ్లో 1 2 నీసా. ఓకే, ఫస్ట్ ఈ యాక్ట్ ప్రాక్టీస్ చేసుకోండి అసెండింగ్ డిసెండింగ్ అలాగా. అంటే సరిగమ్మ పదనేసా, సందమ్మ గ్రేసా. ఓకే, ఇది అసెండింగ్ డిసెండింగ్ అనమాట. నెక్స్ట్ ఈ చివరి సా ఉంది కదా 4th స్ట్రింగ్లో 2nd ఫ్రెట్, దీంతో మళ్ళీ ఇంకో యాక్టివ్ స్టార్ట్ అవుతుంది. ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ, బి, సి షార్ప్, డి షార్ప్, ఈ. అంటే ఏమైంది, ఈ సా అనేది 4th స్ట్రింగ్లో 2nd ఫ్రెట్లో ఉంది సా. నెక్స్ట్ రీ అనేది 4th స్ట్రింగ్లో 4th ఫ్రెట్. నెక్స్ట్ గా 3rd స్ట్రింగ్ 1st ఫ్రెట్, జి షార్ప్ కదా. నెక్స్ట్ ఏ నోట్, 3rd స్ట్రింగ్ 2nd ఫ్రెట్, సా, రీ, గా, మా అయింది. నెక్స్ట్ పద అనేసి ఏంటంటే పా ఏమో బి ఓపెన్ స్ట్రింగ్ 2nd స్ట్రింగ్, 2nd ఫ్రెట్ దా, 4th ఫ్రెట్ నీ, మళ్ళీ 1st స్ట్రింగ్ ఓపెన్ స అంటే ఈ, స
నేను ఒక్కొక్కసారి ఇది పా ఇది వాయిస్తాను, అంటే సెకండ్ స్ట్రింగ్ ఓపెన్ ఈక్వల్ టు థర్డ్ స్ట్రింగ్ ఫోర్త్ ఫ్రెట్ అనమాట. ఇక్కడ చూడండి, సెకండ్ స్ట్రింగ్ ఓపెన్ బి, థర్డ్ స్ట్రింగ్లో ఫోర్త్ ఫ్రెట్ కూడా బి, ఆటోమేటిక్ ఒక్కోసారి పా ఇది వచ్చేస్తుంది. సెకండ్ స్ట్రింగ్ ఓపెన్ కూడా వాయించవచ్చు, ఇది ఎలాగైనా వాయించవచ్చు, లేకపోతే ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఏమైంది, అన్ని ఫోర్ స్ట్రింగ్లోనే వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ ఆక్టివ్ సెపరేట్గా ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ఫస్ట్ స్లో చేయండి. నేను కొంచెం ఫాస్ట్ వాయిస్తున్నాను, వీడియో కొంచెం త్వరగా తక్కువ డ్యూరేషన్ రావాలన్న వ్యూతో కొంచెం మీడియంగా వాయిస్తున్నాను. మీరు స్లోగా ప్రాక్టీస్ చేయండి, ప్రతిదీ కూడా ఒక సెకండ్కి ఒక నోట్ లాగా, లేకపోతే ఒక రెండు సెకండ్స్కి ఒక నోట్ లాగా అలా ప్లే చేయండి ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో ఇప్పుడు టూ ఆక్టివ్స్ అయిపోయినాయి. ఇప్పుడు టూ ఆక్టివ్స్ ఏం చేస్తారంటే, అసలు పాజ్ ఇవ్వకుండా పైనుంచి సిక్స్ స్ట్రింగ్ ఓపెన్ నుంచి ఫస్ట్ స్ట్రింగ్ ఓపెన్ వరకు ప్లే చేయాలి. అది ఎలా అంటే, ఓకేనా, ఈ స్కేల్లో ఎక్కువ లిటిల్ ఫింగర్ స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు లిటిల్ ఫింగర్ ఇలాంటి స్కేల్ ఇంట్రడ్యూస్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫోర్ ఫింగర్స్ తోటి ప్లే చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అది ఆ షేప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ షేప్ కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. కళ్ళు మూసుకుంటూ ప్లే చేయొచ్చు, అంటే మీరు కళ్ళు మూసుకుని లేకపోతే దీని ఒక ఫ్రెడ్ బోర్డ్ వరకు చూడకుండా కూడా ప్లే చేయొచ్చు అనమాట దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు ఇమేజెస్ స్కేల్ ప్లే చేస్తాం. ఫస్ట్ బేస్ యాక్టివ్ అయింది, తర్వాత మీడియం యాక్టివ్, తర్వాత హై పిచ్ కూడా ప్లే చేయొచ్చు మనం. ఫస్ట్ స్ట్రింగ్ ఓపెన్లో 0, 2, 4, 5, 7, 9, 11, 12, ఇది థర్డ్ యాక్టివ్ అనమాట. ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ లోయర్ యాక్టివ్ నుంచి హై యాక్టివ్ వరకు ప్లే చేద్దాం. ఓకే, మళ్ళీ చివరి శాతం మళ్ళీ ఇంకో స్కేల్ చేయొచ్చు మనం. బట్ అన్ని నోట్స్ రావాలంటే ఫ్రెడ్ బోర్డు ఎన్ని నెంబర్స్ ఉన్నాయని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా మా వరకు వచ్చింది, పా లిటిల్కి వస్తుంది అనమాట. ఇంకా మనకి పా దాని నీసా కూడా రావాలంటే ఇంకా ఫ్రెడ్స్ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే, ఇది ఇమేజర్ స్కేల్. ఇది కూడా చాలా చోట్ల ప్లే చేయొచ్చు. నేను జస్ట్ మెయిన్ నేను వచ్చి మెయిన్ ఫస్ట్ పొజిషన్ అంటారు యాక్చువల్గా, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్, సెవెంత్ పొజిషన్, అంటే ఫ్రెట్ నెంబర్ బట్టి ఎక్కడ స్టార్ట్ చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇది స్కేలు. స్కేల్ ఇంకా నేను ఇంకోటి చెప్పాను కదా, త్రీ స్ట్రింగ్స్లో ప్లే చేసే స్కేల్ ఉందని చెప్పాను కదా, అది ఆ షేప్ గుర్తుపెట్టుకుంటే మీరు కళ్ళు మూసుకుని ప్లే చేయొచ్చు అని చెప్పాను కదా. అదేంటంటే, ఇప్పుడు ఈ నోట్ ఎక్కడ ఉంది, థర్డ్ స్ట్రింగ్లో ఎక్కడ ఉంది, ఈ నోట్ ఎత్తుక్కోండి. థర్డ్ స్ట్రింగ్ ఓపెన్ అంటే జీ కదా, జీ, జీ షార్ప్, ఏ షార్ప్, బి, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ. ఓకే, ఈ అనేది మనకి నైన్త్ ఫ్రెడ్ దొరికింది. సో ఇప్పుడు మనం 9, 11, 9, 10, 9, 10, 12, 9, 11, 12 మనం దీని గురించి కొంచెం ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం, డి మేజర్ స్కేల్లో అండ్ సీలో కూడా. ఓకే, ఈ మేజర్ స్కేల్లో పుష్ప శ్రీవల్లి సాంగ్ ఉంది కదా, చాలా ఫేమస్ అయింది ఈ సాంగ్ అనేది ఈ మేజర్లో ఉంది. ఓకే, ఈ మేజ్ ఇప్పుడు స్కేల్ అయిపోయింది, మనం నెక్స్ట్ కార్డ్స్ కొంచెం చూద్దాం. ఈ మేజర్ కార్డ్ ఫస్ట్ వచ్చేసరికి ఇది ఈ మేజర్ కార్డ్ అనమాట, షేప్ ఎలా ఉంటుంది. ఈ మేజర్ కార్డ్ అంటే, కార్డ్ అంటే నోట్స్ ఏంటి, స్కేల్లో ఫస్ట్ నోట్, ఫిఫ్త్, థర్డ్ నోట్, ఫిఫ్త్ నోట్. ఓకే, అంటే ఈ, జిషార్, బి, సాగాప అంటే. సో ఇది మీరు ఈ కార్డ్ పట్టుకున్నప్పుడు వచ్చే నోట్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. సా ప స గ ప స అంటే సా ప స గ ప స స. ఓకే, ఈ మేజర్ కార్డ్ అనేది అన్ని నోట్స్ ప్లే చేయొచ్చు అనమాట. సిక్స్ స్ట్రింగ్స్, అన్ని స్ట్రింగ్స్ ప్లే చేయొచ్చు, సిక్స్ నుంచి వన్ వరకు. ఓకే, ఇది ఈ మేజర్ కార్డ్ అనమాట. సో ఇంకెక్కడక్కడ ఉన్నాయి ఈ మేజర్ కార్డ్స్ అంటే,
మీకు ఆల్రెడీ డిమేజర్ కార్డ్ షేప్ నేర్చుకున్నారు కదా, ఈ షేప్ని రెండు స్టెప్లు, అంటే 1 2 రెండు స్టెప్లు జరిపారనుకోండి, ఇలాగా ఈ మేజర్ కార్డ్ వస్తుంది. బట్ మీరు కింద 3 స్ట్రింగ్సే ప్లే చేయాలి. ఇది ఫుల్ 6 స్ట్రింగ్స్ ప్లే చేసే ఈ మేజర్ కార్డు, ఇది 3 స్ట్రింగ్స్ మాత్రమే ప్లే చేసే ఈ మేజర్ కార్డు. ఈ 3 నోట్లో మీకు ఈ జీషార్ బి అని ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో షేప్ ఉంది, అది యాక్చువల్గా ఎలా పట్టుకుంటారు షేప్, మనం ఆల్రెడీ సి కార్డ్కి ఇలాగా డి కార్డ్కి ఇలా కూడా నేర్చుకున్నాం. సో చాలామంది ఇలాంటి కార్డ్స్ కూడా ప్లే చేస్తారనమాట, సిచ్యువేషన్ బట్టు ఇన్వర్షన్స్. నేను ఈ కార్డ్ని 3 ఫింగర్స్ ఇక్కడ పెట్టే కంటే లిటిల్ ఫింగర్తో ఈ 3 నొక్కి ప్లే చేస్తాను అనమాట. అంటే ఇది బార్ కార్డ్ అంటారు, కొంచెం టఫే, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక షేప్ అనమాట. ఇంకా అలా చాలా షేప్స్ ఉన్నాయి, మీరు ఈ మేజర్ కార్డ్ని ఈ షేప్లో కూడా వాయించవచ్చు. అంటే ఇది సీలోంచి పుట్టిన షేప్ అనమాట ఇది. ఓకే, ఇంకా బార్ కార్డ్లో పట్టుకునే షేప్ కూడా ఉందన్నమాట, సో అది కూడా పట్టుకోవచ్చు. సో మీరు ఈ మేజర్ స్కేల్, ఇది ఈ మేజర్ స్కేల్లో ఉన్న నోట్స్ చెప్పాను, ఆ నోట్స్ ఒక స్ట్రింగ్లో ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పాను, మల్టిపుల్ స్ట్రింగ్స్లో ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పాను, తెలుగు స్వరాలతో ఈక్వల్ చేసి చెప్పాను, స్కేల్ డిఫరెంట్ పొజిషన్స్ చెప్పాను. నెక్స్ట్ కార్డు కూడా ఫస్ట్ మెయిన్ కార్డు చూపించాను, నెక్స్ట్ ఈ మేజర్ కార్డే ఇంకా ఎక్కడెక్కడ ప్లే చేయొచ్చని చూపించాను. సో మీకు స్కేల్కి కార్డ్కి డీటెయిల్స్ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉండాలంటే ఆ క్లాస్లో, ఆ క్లాస్ డ్యూరేషన్, కొన్ని క్లాసులకు డ్యూరేషన్ ఎక్కువ వచ్చేస్తుంది, దాన్ని బట్టి మనం ఎక్కువ ఉంటే కనుక థియరీ కొంచెం ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం అంతే, అయితే ప్రాక్టికల్గా ఎలాంటి అప్రోచెస్ ఉంటాయి అనేది డిస్కస్ చేసుకుంటాం. సో మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను, ఈ మేజర్ స్కేల్ ఇది. సో మీకు నచ్చితే కనుక, ఈ ఛానల్ నచ్చితే, మీరు బాగా నేర్చుకుంటున్నారు అనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఇంకొన్ని రోజుల్లో మంచిగా రావాలి యాక్చువల్గా నాకు, నేను ఛానల్ గ్రో అవ్వాలని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. మీకు ఇంకా మంచి మంచి లెసన్స్ మీకు అప్లోడ్ చేస్తాను, సాంగ్ విని ఎలా ప్లే చేయాలి, సాంగ్ వినగానే ఆ నోట్స్ ఏంటి, ఏం ప్లే చేస్తే సాంగ్ వస్తుంది, సాంగ్కి ఏం కార్డ్స్ ఉంటాయి, ఆ కార్డ్స్ని ఏం కార్డ్స్ని ఏ రథంతో ప్లే చేయాలి, దాన్ని నడక ఏంటి, సో ఇవన్నీ మనం ఫర్దర్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సో నాకు ఎక్కువ మంది వస్తే కనుక నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఫీల్ అయ్యి నేను ఇంకా మంచిగా చేస్తాను ఎక్కువ వీడియోస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి మ్యూజిక్ లెసన్స్.